వినుకొండ, గుడివాడ, భీమవరం, ఉదయగిరి, నెల్లూరు, పెనుకొండ, నందిగామ సహా అనేక ప్రాంతాలలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. విజయవాడలో కూడా అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అక్కడి నుంచి సాక్షి ప్రతినిధి సురేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సురేందర్, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? మహేశ్వరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు పర్వం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేసులు నమోదైన కేసులు ఒక ఎత్తు అయితే ఒక విజయవాడ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నమోదైన కేసులు మరో ఎత్తుగా చూడాలి. దాదాపు 22 మంది మీద ఇప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలో కేసులు నమోదు చేస్తే ఇటు గుంటూరులో దాదాపు 3 మీద నమోదు చేశారు. మొత్తంగా 25 మంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అధికారులు అంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆ కూటమి ప్రభుత్వం అవినీతి కానీ అక్రమాలు కానీ లేకపోతే ఇతర అంశాల మీద ప్రశ్నిస్తున్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ అరెస్టులో పర్వం అయితే కొనసాగుతుందని చెప్పాలి. స్థానిక నేతలు పెట్టిన కేసులతోటి పోలీసులు వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నందిగామ నియోజకవర్గంలో అక్కడ ఉన్న సోషల్ మీడియా కార్యకర్త చాలా యాక్టివ్గా ఉంటారు. అక్కడ ఉన్న అవినీతి మీద అక్రమాల మీద కేసులు పెడుతున్నారన్న నెపంతో ఎమ్మెల్యే పిలిపించి మోకాల మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పుకొచ్చుకున్న పరిస్థితి. 45 ఏళ్ళ నుంచి ఆయన ఉంటున్న ఇంటిని కూడా కూల్చుతాము, తక్షణం సోషల్ మీడియాలో పోస్టులు కనుక ఆపకపోతే ఒక బెదిరింపులకు దిగిన పరిస్థితి కూడా కనిపించింది. అదే నియోజకవర్గంలో చంద్రపాడు మండలంలో అయితే స్వయంగా సీఐఏ ఒక కార్యకర్తను వైసీపీ కార్యకర్తని తీసుకొని వెళ్ళి మోకాల మీద కూర్చోబెట్టిన పరిస్థితి. మీరా హుస్సేన్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే వద్ద మోకాల మీద కూర్చోబెట్టారు. ఆయన ఊరి వదిలి వెళ్లాలంటూ ఎమ్మెల్యే ఆదేశించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగ్గయ్యపేటలో కూడా పెనగొంచపురం మండలంలోని పిల్లా వినోద్, అదేవిధంగా భీమవరపు తమ్మి ఇద్దరి మీద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అదే నియోజకవర్గానికి సంబంధించి చిల్లగల్లు గ్రామానికి చెందిన గౌస్ భాష, తలకొండ సందీప్, ఆకుల ముక్కండి వీళ్ళ 3 మీద కూడా అక్కడ కేసులు నమోదు చేసిన పరిస్థితి. వత్సవాయి మండలంలో షేక్ జానీ, తాలూరు గోపాలకృష్ణపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా అదే నియోజకవర్గం తమ్మవరపు మురళీకృష్ణ, ఏ నరేంద్ర వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పరిటాల సంబంధించండి, ఇది నందిగామ నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ పరిటాల గ్రామానికి చెందిన జమలయ్య, అదేవిధంగా గనియాత్కూర్ గ్రామానికి చెందిన షేక్ షరీదు, పెండ్యాల గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్ వీళ్ళ 3 కూడా అక్కడ కేసులు నమోదు చేశారు. నందిగామ పోలీస్ స్టేషన్లో వెలగా సత్యనారాయణ, అనుమోలు సారథి, నండ్రు శ్రీరామ్మూర్తి, సాజిత్ జమలయ్య వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. మరోపక్క గుడివాడలో చూస్తే కాజా భాష, ఇంటూరు రవి, షాములపై కేసు నమోదు చేశారు. ఇప్పటికి ఇంటూరు రవిని ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు. ఇది 3 అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ధరావత్తు శ్రీనివాస్ నాయక్, అదేవిధంగా విజయవాడ టౌన్లో యాషు సంతోష్ రెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటు విజయవాడలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లో దాదాపు ఇప్పటికే 10 సంఖ్యలో కేసులు నమోదు చేశారు. టీడీపీ జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదులతోటి దాదాపు అనేక 10 సంఖ్యలో ఉన్న ఖాతాల మీద ఫిర్యాదులు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా అరెస్టులకైతే పూనుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టినా అరెస్టులకు తగదంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా బేఖాతరు చేస్తూ ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారో, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పోస్టులు చేశారో వాళ్ళని టార్గెట్ చేసి కేసులతో వేధింపులు అయితే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేందర్.